నన్ను అడే, పెళ్ళికి టైం అవుతుంది, ఎంతసేపు? కాదు, ఎంతసేపు అని పడుతుంది? ఎంతసేపు అయింది? ఇప్పుడే కాదు, చీర కట్టుకుంటే జడేసుకొని రానే పడుతుంది. ఇంకిట్లనే వద్దునా? అరే రావులా, నీతో నాకు రావగోస్తున్నది. అది మా దగ్గర వాళ్ళే, పెళ్ళికి ముందుగాల పోకపోతే ఎట్లనే? అగ్గో, నీతోటి క్షేమ బాగానే ఉంది. వచ్చినగా పోదాం పారాదు. అవగాన్ని ఏవడాడు, ఈ మూడాళ్ళ పెళ్లి పెట్టుకుంటారు. నీ పెళ్లి ముక్కలు ఇన్ ముక్కలు తొక్కుపెట్ట. షీ, నీ సుట్టిరికం అంతా ఇంతే. నీ సుట్టిరికం సలగుండ. ఎన్నాళ్ళ కొద్దిగా నాగండాన దాపరమైనవు. ఓ తీది ఉండదు, ఓ వారం ఉండదు, మంచి ముహూర్తం ఉండదు, ఏది ఉండదు. గిట్లా మూడాళ్ళ పెళ్లి చేసుకునేటోళ్ళని ఏడజూర్లే నేనైతే. అట్లా శిరీష, మా తమ్ముడు మా చిన్నమ్మ కొడుకాడు ఓ పిల్లని తీసుకొని వచ్చిండు. అట్నే మందులు చదిపోతుంది అని కులముళ్ళు అందరి ముంగట పెళ్లి చేస్తారు. దీనికి వారం ముహూర్తం ఎందుకే? అబ్బో చక్కదనం, నేను అనుకుంటూనే ఉన్నా. ఆ పిల్లగాని చూసినప్పుడే అనుకున్నా, ఓ చిన్నమ్మ ఇంత అంతా నిలుగుతుంది కదా, ఇవిడు మంచిగా అయిందా? సరే కానీ, లేచిపోయినా తీసుకొచ్చినా కానీ మరి పిల్ల అమ్మరాయన ఇట్లా వచ్చిర్రా. వచ్చిర్రు, అందరి ముంగట పెళ్లి చేద్దామని ఒప్పుకోర్రాట. మరి ఎట్లయినా అందరి ముంగట పెళ్లి చేస్తారు కదా, పెట్టుకోతలు కట్నం ఎంత ఇచ్చిరు మరి? ఈ కట్నము చూడ మాట్లాడతావు. బండికి 50,000 ఇస్తారట, ఇంట్లోకి 100,000 ఇస్తారట, అదే తులం బంగారం పెడతారట, గంతే. మీ చిన్నమ్మకైతే మంచిగా అయింది, గట్లనే కావాలి. ఏడాది కింద మా చెల్లెనిస్తానని మా చిన్నబాబు మా చిన్నమ్మ పోయి మీ చిన్నమ్మ ఇంటికాడ నీళ్ళగడ పడి 10 లక్షల కట్నం ఇస్తాము, 10 తులాలు బంగారం పెడతాము, బడిబాసన్లు బండి అన్నీ పెడతామన్నా కూడా వద్దు, నాకు 50 లక్షలు కావాలి, 1 కోటి రూపాయలు కావాలని నీలిగింది. ఇప్పుడు మంచిగా అయింది. అరే ఏంది, నువ్వు ఊకే సత్తాయిస్తావు? ఇప్పుడు వస్తావా రావా చెప్పు, నేను ఒక్కరన్నా పోతా. అయ్యా నేనేమని ఇప్పుడు అంతగానో ఉరుకులాడుతున్నావు? వస్తా పారాదు, నీ వచ్చిట్లా మనవయ్య పోదాంపా. ఆడి బొంగనే ఆరో దగ్గర అరుచుకుంటారు, రా అయ్యా రాకూడలా అని. ఇంత దానికి వెళ్ళి నిలుగుతున్నాను. అడే సరే గంతా, పోదాంతా, ఇటు ఉండి ఒట్లకి నన్ను ఎత్తి తినకే. సరే పోదాం. వస్తా కానీ ఆడు పోయినాక మీ చిన్నమ్మ నాకు ఆడికొచ్చి గురిగింది అనుకో, నేనైతే ముఖం చూడకుండా పొట్టు పొట్టు తిట్టు వస్తాను, ఇష్టం అలా. ఏంది శిరీష, నువ్వు ఇట్లున్నావు? అద్దు అద్దు అనగా కూడా మా బాపు నిన్ను నాకు ఇచ్చి చేసిండు, నాకు గొంతు కోసిరే అమ్మా మీ ఇంట్లో అందరు కలిసి. ఒప్పుడా ఆదిత్య, ఏంది ఒక్కటే మా వాళ్ళ మీద పడేడుతావు? మా వాళ్ళు ఏం చేసిర్రు? ఏం చేసిర్రు అని మాట్లాడుతున్నావా? ఇంకా నువ్వు ఇంత అజకారదని నేను చెప్పకుండా దాచిపెట్టి నాకు ఇచ్చి నా గొంతు కోసిర్రే. ఇక చూడు ఆదిత్య, మంచిగుండా చెప్తానా, పెళ్ళైన సన్ని మా వాళ్ళ మీద పడేడుతున్నావు. మంచిగుండకపోతే ఏం చేస్తావా నువ్వు? ఇక చూడు, నేను అస్సలు అజకారు ఆడదాన్ని. నువ్వు నా తెరుగు వచ్చిన అనుకో, పొరుకు అందుకొని పొట్టు పొట్టు చంపుతా. ఏదైతే అయింది? నాకు తెలిసే నువ్వు అజకారు దాన్ని అని, అందుకే మీ వాళ్ళు నాకు గొంతు కోసిరు అంటారా? ఎహేపో, నీకేం భయపడేది? ఇప్పుడు ఇడిపించుకో, కాకపోతే ఇడుపుకాయదాల మీద సంతకం పెడతా, తీసుకురాపో. అమ్మా అంతకు తెగించిన ఆయన నువ్వు. మరి లేకుంటే ఏంది, నీ కాలకాడ బాంజనని బతుకుడేమి? మా బాపకు మంచిగా కేసీఆర్ 3 ఎకరాల భూమి ఇచ్చిండు. నన్ను కుసబెట్టి చేస్తాడు మా బాపు. ఏంది నువ్వు నన్ను బెదిరించేది ఇప్పా? అమ్మా అడుదానా, నీ సంగతి చెప్తాగే. ఇప్పుడే మా బాపుకి ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నిడిపించుకోకపోతే మొగానే కాదే. ఏవుకో గట్లా మాట్లాడతావు, నాకు సిగ్గు అవుతాను కాదు. నువ్వు మొగోని అయితే అయినావు కానీ ముందుగాల మా బాపు నా పెళ్లిలా 10 లక్షల కట్నం పెట్టిండు, 20 తులాల బంగారం పెట్టిండు, బడిబాసన్లు పెట్టిండు. నువ్వు సోకలవాడు తిరుగుతాను బుల్లెట్ బండి కొన్నావు కదా, 3 లక్షలు అయింది దానికి. 10 లక్షలు ప్లాట్ కొంటాను మాయం చేసినావు, 20 తులాల బంగారం కుదబెట్టి ఇల్లు కట్టినావు, పెట్రోల్ పోయే శాత కాక బుల్లెట్ బండి అమ్మి స్ప్లెండర్ ప్లస్ కొన్నావు. నాడు ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఇచ్చి నన్ను ఇడిపించుకో. మొగోని కదా, ఏ పాట తెస్తావో చూస్తా, తీసుకురాపో. ఊకనే అనుకుంటున్నావు, కచ్చిరికాడికి పెద్ద మనుషులను పిలిచి పంచాది పెట్టి ఊరందరు ముంగట ఇజ్జత్ తీస్తా. ఏదో పోనీ మొగడని ఊకుంటుంటే కథలు వాడుతున్నావు. ఏ ఊకో, ఏదో మజాకులు అంటే నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావు. పాప అన్నాడు పెళ్లికి పోదాం, లేట్ అవుతుంది. కథలు అటకడ జాలి కానీ బాత్రూంలో ఇచ్చిన బట్టలు ఉన్నాయి, జాలి అట్లా ఎంగిల్ బాసన్లు ఉన్నాయి. ఎప్పుడు ఉతుకుతావు, ఎప్పుడు దోమతావు? నేను ఉతుకుతానే దోమతా శిరీష, నీకు ఎందుకే అంత బాధ? అప్పా పెళ్లికి పోయి రాగానే వాటి మీదనే కూర్చుంటా అన్నాడు. అట్లారా తోబాకు చక్కగా, ఎవరనుకుంటానో ఆదిత్య, శిరీషిరా శిరీష ఇంత గడతా, అర్థమవుతుందా? కఠినవు పట్టంచు చీర పెట్టిన జోడుంగురాలు సింగుల మీద చిలకలాలను, ఓ శిరీష అన్నాడు. శిరీష పోదాం. నవ్వుడు మంచాడు.
నమస్తే దోస్తులు, నా పేరు శిరీష. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కమెంట్ చేయరి. నమస్తే దోస్తులు, నా పేరు ఆదిత్య. మా శిరీష చెప్పినట్టు ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కమెంట్ చేయరి. అట్లనే మన నమస్తే దోస్తులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్ యూ.